హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మోస్ట్లీ తెలుగు. నేను మీ తెలుగు అమ్మాయి, ఎనర్జెటిక్ స్టార్ హీరోగా రామ్, అలానే ఉప్పెన ఫిల్మ్ కృతి శెట్టి హీరోయిన్గా తమిళ స్టార్ డైరెక్టర్ అయిన లింగుస్వామి గారి దర్శకత్వంలో తెరకెక్కిన ద వారియర్ మూవీ ఇవాళ తెలుగు మరియు తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. యాక్చువల్లీ రామ్ గారి మూవీకి క్రేజ్ అయితే మామూలుగా లేదుగా. టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా బీభత్సంగా పాజిటివ్ రెస్పాన్స్తో ఆడియన్స్లో మరింత జోష్ అండ్ ఎగ్జైట్మెంట్ని నింపుతూ దూసుకెళ్ళిపోతుంది. మరి మీలో రామ్ గారి ఫ్యాన్స్ ఉన్నారా? ఉంటారు కదూ. అయితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోని లైక్ చేసేయండి, అలానే చివరి దాకా చూసేయండి. సో మూవీని చూసిన ఆడియన్స్ ఎలాంటి రివ్యూని ఇచ్చేసారో చూసేద్దాం రండి. అయితే ఒక మంచి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్లో ఎనర్జెటిక్ అండ్ అంతే పవర్ఫుల్గా మన రామ్ పోతినేని దర్శనమిచ్చేస్తారు. ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పాలి, మాస్ ఆడియన్స్కి మాత్రం వేరే లెవెల్ అండ్ క్రేజీ ఎంటర్టైన్మెంట్ అబ్బా. థియేటర్లు మాత్రం పూనకాలు గ్యారంటీ అండోయ్. మంచి ఎలివేషన్స్ ఉన్న సీన్స్తో అదిరిపోద్దు అనుకోండి. ఆది పిన్ని శెట్టి ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేయడం జరిగింది. అయితే రామన్ ఆది పిన్ని శెట్టి మధ్యలో వచ్చే సీన్స్ మాత్రం గూస్ బంప్స్ తెప్పించేస్తాయి. అలానే విజిల్ అండ్ బుల్లెట్ సాంగ్స్ కోసం అయితే పేపర్లో చింపాల్సిందే, అంతలా విజువల్ రీడ్గా అయితే ఉండబోతుంది అనమాట. ఆడియన్స్కి కన్నుల పండుగ అని చెప్పేయచ్చు. డిఎస్పీ మార్క్ అయితే అదృశ్య అనిపించేస్తుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ మాత్రం యాడెడ్ అట్రాక్షన్ లాగా చాలా డిఫరెంట్ అండ్ కొత్త స్టైల్లో ఉంటుంది. సో మొత్తానికి ఒక మాస్ మాసివ్ బ్లాక్ బస్టర్ హిట్ రామ్ గారి ఖాతాలో పడినట్లే అనమాట. మరి ఇంతకీ మీరేమంటారు? మీలో ఎంతమందికి మూవీ నచ్చిందో, అలానే మూవీకి మీ రేటింగ్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. అలానే మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే కాస్త లైక్ షేర్, అన్నిటికన్నా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోకండి.